నిర్గమకాండం 25వ అధ్యాయం ప్రారంభవచనం. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నాకు ప్రతిష్టార్పణ తీసుకొని రెండని ఇశ్రాయేలుతో చెప్పుము. మనఃపూర్వకంగా అర్పించు ప్రతి మనుష్యుని యొద్ద దానిని తీసుకొనవలెను. మీరు వారి యొద్ద తీసుకొనవలసిన అర్పణలేవనగా బంగారం, వెండి, ఇత్తడి, నీలదుమ్ర రక్తవర్ణములు, సన్నపు నార, మేక వెంట్రుకలు, ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు, సముద్రవత్సల తోళ్ళు, తుమ్మకర్రలు, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలము, పరిమళ ద్రవ్యముల ధూపమునకును, సుగంధ సంభారములు, లేతపచ్చలు, ఏఫోదుకును, పతకమునకు చెక్కు రత్నములు అనునవే. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను. నేను నీకు కనపరిచిన విధముగా మందిరము యొక్క ఆ రూపము, దాని ఉపకరణములన్నిటి రూపము నిర్మింపవలను. ఇశ్రాయేలీల మధ్య దేవుడు ఉండటానికి, వాళ్ళ మధ్య ఆయన ఉండటానికి, మీరు ఎక్కువగా ఇష్టపడినవే అని అడుగుతాడు. అది దేవుని క్యారెక్టర్. అది మీరు ఎక్కువగా ప్రేమించినవే ఆయన అడుగుతాడు. మన దేవుడు మనస్సు తెలుసుకోవాలి. మీరు ఆయనకంటే మీరు ఎవరినైనా గొప్పగా చూశారనుకోండి, ఆయన సహించలేడు. అతనికంటే ఎక్కువగా మీరు ఎవరినైనా ప్రేమించారనుకోండి, భార్యను కానీ, పిల్లలు కానీ, డబ్బును కానీ, ఆస్తులను కానీ, ప్రియురాలిని కానీ, దేవుని కంటే ఎక్కువగా ఎవరినైనా మీరు ప్రేమిస్తే దేవుడు ఇష్టపడడు. ముందు దేవుణ్ణి ప్రేమించాలి. దేవుడు ప్రేమామయుడు గనుక కన్నతండ్రి అయిన దేవుణ్ణి ఎక్కువగా మనం ప్రేమించాలి. అలా ప్రేమించిన మనం ఎక్కువగా ప్రేమించిన వాటిని దేవునికి ఇవ్వాలి. చెప్తున్నాడు అక్కడన్నీ ఇశ్రాయేలీలతో, మనతో కాదు. ఆ రోజుల్లో ఇశ్రాయేలీలు వాటన్నిటినీ ఎక్కువగా ప్రేమించేవాళ్ళు, ఎక్కువగా కూడబెట్టుకునేవాళ్ళు. ఈరోజు చంద్రమండలం మీద ఒక తండ్రి తన కూతుర్లిద్దరికీ చెరుకు కేకరం కొన్నాడు. ఎక్కువగా ప్రేమించాడు. చంద్రమండలాన్ని ఎక్కడో సుదూర ప్రాంతాల్లో కనిపించే శూన్యంలో వేలాడుతున్న కాంతి లేని, దానికి కాంతి ఉండదు, సూర్యుని యొక్క కాంతి దాని మీద పడగానే మనకు కాంతి రిఫ్లెక్ట్ అవుతుంది, అద్దంలా ఉంటుంది అంతే. అక్కడ మైనస్ డిగ్రీలోకి వెళ్ళిపోతాం. భయంకరమైన టెంపరేచర్ ఉంటుంది, 60 పైన కాలిపోయి చచ్చిపోతారు, తగ్గిపోతే గడ్డగట్టుకుపోతారు. ఎందుకు దాన్ని ప్రేమించారు? మీరు ఆలోచించండి, ఎందుకు ప్రేమించారు? ఇన్ని వార్తలు వస్తున్నా సరే వ్యవస్థ ఎలా మారిపోతుందంటే, ఎవరో ఒకరు కొన్నారు అనుకోండి, నాకొకటి కావాలి, నాకొకటి కావాలి, నాకొకటి కావాలి అని వెళ్ళిపోతారు. బైబిల్ని అడిగితే, అనగా దేవుడిని అడిగితే,
అది మీకు రాత్రివేళ వెలుగివ్వటానికి దేవుడినైన నేను మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించి చందమామను పెట్టాను అక్కడ అన్నాడు ఆయన. ఆయన అందరికంటే మనల్ని ఎక్కువ ప్రేమించాడు. అవునో కాదో మీరు చెప్పండి. కోటాను కోట్ల దేవదూతల్లో ఆయన ప్రేమించలేదు. ఆయన జ్యేష్ఠ కుమారుడైన క్రీస్తుయేసుని ప్రేమించలేదు. రెండవ కుమారుడైన పరిశుద్ధాత్మదేవుణ్ణి ప్రేమించలేదు. ఎవరిని ప్రేమించాడు? మనలను ప్రేమించాడు అనడానికి సాక్ష్యం తన జ్యేష్ఠ కుమారుణ్ణి మన కోసం సిలువలో చంపేశాడు. లేకపోతే మనం బ్రతకం. మనం బ్రతకాలి అంటే ఆయన చనిపోవాలి. ఏ తండ్రి అయినా చిన్న కొడుకు కోసం పెద్ద కొడుకుని చంపుకుంటాడా అండి? మీరు చెప్పండి. భూమి మీద ఏ తండ్రి అయినా చిన్న కొడుకు కోసం, చిన్న కొడుకు బ్రతకాలని పెద్ద కొడుకుని చంపుకుంటాడా? చంపడం. అలాంటిది మన తండ్రి మన కోసం తన పిల్లలిద్దరిని కూడా ఒక కొడుకును చంపుకున్నాడు, ఒక కొడుకును పహారా కాయిస్తున్నాడు. 2023 సంవత్సరాలైంది చిన్న కొడుకు వచ్చి భూమి మీదకి. ఎందుకు? మనలను సంరక్షించడానికి, మనలను కాపాడడానికి, మన మంచి చెడ్డలు చూడటానికి. కనుక తండ్రి ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నాడు? మనల్ని. ఆయన మనలను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కనుక మనము ఆయనను ఎక్కువగా ప్రేమించాలని కోరుకుంటున్నాడు. ఇందులో ఏం తప్పు ఉందో చెప్పండి. ఇందులో ఎక్కడ అన్యాయం ఉందో చెప్పండి. మన కోసమే చందమామ, మన కోసమే సూర్యుడు, మన కోసమే నక్షత్రాలు, మన కోసమే సముద్రాలు, మన కోసమే గెలాక్సీలు, ప్రకృతి అంతా మన కోసమే చేశాడు. అనుభవించండి అన్నాడు. అనుభవించటానికి భూమి మీద ఉండే నిన్ను అనుభవించమన్నాడు. అది దేవుడు చెప్పింది. నీవు భూమి మీద ఉండి అన్నిటినీ అనుభవించు. నీకు కావలసినవన్నీ నీ కాళ్ళ దగ్గర భూమి మీద పెడతాను. అలగబెట్టాడు. నీవు అందుకోలేనివి, నీవు చేయలేనివి, నువ్వు సాధించలేనివి నక్షత్రాల కాంతి కానివ్వండి, సూర్యచంద్రుల కాంతి కానివ్వండి ఆకాశంలో పెట్టాడు. మనం మన ఇంట్లో ఒక లైట్ వేసుకుంటాం మనకు లైట్ కావాలని. మనమే పెట్టుకోవాలి పైన. మన ఇంట్లో ఒక ఫ్యాన్ పెట్టుకుంటాం గాలి కావాలని. మనమే పెట్టుకోవాలి పైన. కానీ దేవుడు ప్రకృతిలో మనకి గాలి, నీరు, వేడి, వెలుగు, నేల అన్నీ మన కాళ్ళ దగ్గర పెట్టాడు, మనకు అందుబాటులో పెట్టాడు, అనుభవించమన్నాడు. డి విటమిన్ అని ఒక విటమిన్ ఉంది, డి విటమిన్ అని. ఆ విటమిన్ శరీరానికి అవసరం. డి విటమిన్ అని ఇది కానీ లేకపోతే మీ ఎముకలు చచ్చుబడిపోతాయి. రాసుకోండి. మీ నరాలు చచ్చుబడిపోతాయి. మీ ఎముకలు చచ్చుబడిపోతాయి. మీ నరాలు చచ్చుబడిపోతాయి. నీ ముడుకులు లేవు. నువ్వు చేతులు ఎత్తలేవు. నాకు భుజాల నొప్పి అంటావు.
డాక్టర్ దగ్గరికి వెళ్తే మెడిసిన్ రాస్తాడు, డి విటమిన్ క్యాప్సుల్స్ రాస్తాడు. కానీ దేవుడు సకల కోటి జీవరాశులకు డి విటమిన్ అనేది సూర్యుని యొక్క కాంతిలో నుండి వస్తుంది. అందుకే ఎండలో ఉండాలి, ఎండ పడాలి. మీకు అర్థమైందా? మనకి ఎండ తగలాలండి. అయ్యబాబో మండిపోతుంది, అయ్యబాబో చెమటలు వచ్చేస్తుంది అనుకుంటే ఎలా? ఆరోగ్యం అది, మందు, మెడిసిన్. కనుక దేవుడు ప్రకృతిలో ఆహారం, ఆరోగ్యం అన్నిటినీ సమ్మేళన చేసి తన ప్రియులైన పిల్లలైన మనందరికీ కూడా ఇచ్చాడు. అంతగా ప్రేమించిన మన తండ్రికి మనం ఏమి ఇవ్వగలుగుతున్నాం అనేది మనం ఆలోచిద్దాం. మనం ఏమి ఇవ్వగలుగుతున్నాం మన తండ్రికి? నువ్వు ప్రేమించినవి ఎక్కువ అడుగుతాడు ఆయన, మర్చిపోవద్దు. మీరు ఎక్కువగా దేనినైనా ప్రేమించారా, దానిని దేవునికి ఇవ్వండి. అబ్రహాముకు లేక 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 వచ్చాడు ఇస్సాకు. ఆ లేక 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 పుట్టిన ఇస్సాకుని ఆ వృద్ధాప్యంలో 100 ఏళ్ల వయస్సులో గర్భవతి చేశాడు తన భార్యని శారాని. కొడుకుని కన్నది, ఆ కొడుకుని ఇమ్మన్నాడు దేవుడు, నీ కొడుకు నాకివ్వని. అబ్రహాం సిద్ధపడిపోయాడు ఇచ్చేయటానికి, ఇవ్వటానికి. అంటే నువ్వు ఎక్కువగా ప్రేమించే దేనినైనా నువ్వు దేవునికి ఇవ్వగలుగుతున్నావా? ఫర్ ఎగ్జాంపుల్, మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. మీరు ఎక్కువగా, అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించేది దేన్నో ఆలోచించి చెప్పండి. మీ శరీరాలని. అవునా కాదో చెప్పండి. మీరు మీ ఆయన్ని కాదు, ఆయన రెండోవాడు. మీ పిల్లల కాదు, వాళ్ళు మూడో వాళ్ళు. మీ ఆస్తి, అది నాలుగో వాళ్ళు. అన్నిటికంటే నిన్ను నీవు ఎక్కువగా ప్రేమించుకుంటావు. నీ కళ్ళును ప్రేమించుకుంటావు, నీ రంగును ప్రేమించుకుంటావు, నీ పళ్ళను ప్రేమించుకుంటావు, నీ ముక్కును ప్రేమించుకుంటావు, నీ చెవులు, కాళ్ళు, చేతులు అన్నిటినీ ప్రేమిస్తావే, అతిగా ప్రేమిస్తావే. దానిని దేవునికి ఇవ్వగలుగుతున్నావా? ఒకనాడు ఇశ్రాయేలీయులను అడిగింది వాళ్ళు ప్రేమించిన వాటిని. బంగారం, వెండి అది అడిగాడు. ఈరోజు క్రైస్తవులను అడిగేది నీ శరీరాన్ని. నీ శరీరాన్ని దేవునికి ఇవ్వగలుగుతున్నావా? నీ కళ్ళను దేవునికి ఇవ్వగలుగుతున్నావా? నీ నాలుక దేవునికి ఇవ్వగలుగుతున్నావా? ఏమండి, ఒక మాటలో చెప్పాలంటే మనం నిర్లక్ష్యం చేస్తున్నా కదండి దేవుడిని. ఒకటి టైంకి రావు, రెండు సరిగ్గా వినవు, మూడు నేర్చుకోము, నాలుగు చేయటానికి ప్రయత్నించం. దేహాన్ని దేవునికి అర్పణ చేయమన్నాడు ఆయన. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. అపొస్తలుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక
పన్నెండవ అధ్యాయము మొదటి వచనము. కాబట్టి సహోదరులారా, సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన దేవునికి అనుకూలమైనదైన సజీవ యాగముగా బ్రతికుండగా మీరు మీ శరీరములను ఆయనకు సమర్పించు మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. ఇట్టి సేవ సువార్త సేవ కంటే ఇట్టి సేవ మీకు యుక్తమైనది విలువైనది. మీ చేతులతో దేవుడికి ఏమైనా చేస్తున్నారా జ్ఞాపకం తెచ్చుకోండి. మీ కళ్ళతో దేవునికి ఏమైనా చేయగలుగుతున్నారా? మీ చెవులతో దేవునికి ఏమైనా చేయగలుగుతున్నారా? మీ శరీరం అంతటితో దేవునికి ఏమైనా చేయగలుగుతున్నారా? లేకపోతే ఇంకా దేనికైనా వీటిని ఉపయోగించుకుంటున్నారా మీ ఇష్టం వచ్చినట్టు? ఈరోజు మనిషికి ఎన్నో బ్యాడ్ హ్యాబిట్స్ అండి. అతిగా తినటం అది కూడా బ్యాడ్ హ్యాబిటే. ప్రతి పూట మాంసం తినడం అది బ్యాడ్ హ్యాబిటే. ప్రతి పూట నీ కోసం నువ్వు తిరగటమే అది బ్యాడ్ హ్యాబిటే. తాగటం, సిగరెట్లు కాల్చటం, మందులు వాడటం, ఇవన్నీ దేని గురించి? నీ శరీరాన్ని శరీరానికి ఇవన్నీ పెడుతున్నావు నువ్వు. నీ శరీరం వాటిని కోరుకుంటుంది కదా, అవును కదా? కనుక నీ శరీరాన్ని దేవునికి ఇచ్చానని ఎలా చెప్తావు నువ్వు? నీ శరీరానికి ఇవ్వాలంటే నీ ముడుకుల్లో బలం ఉండాలా? నీ భుజాల్లో బలం ఉండాలా? నీ మెదడులో బాగుండాలా? నీ కళ్ళు బాగుండాలా? నీ చెవులు బాగుండాలా? మరి ఇవన్నీ ఎందుకు ప్రాబ్లమ్స్ ఏర్పడుతున్నాయి వీటన్నిటికీ? ముడుకుల్లో నొప్పులు, కీళ్ళ నొప్పులు, వెన్ను నొప్పులు, కండరాల నొప్పులు, తలనొప్పులు, కడుపు నొప్పులు, ఒళ్ళు పీకుడు, అలసట, నీరసం, ఇవన్నీ ఎందుకు వచ్చేస్తున్నాయి మీకు? మీ శరీరాన్ని దేవుని కొరకు ఉపయోగించటం వల్ల ఇవన్నీ రావటం లేదు. బాగా ఆలోచించండి. మీరు మీకోసం బతుకుతున్నారు కనుక అవి అరిగిపోతున్నాయి, అవునో కాదో చెప్పండి. మీరు మీకోసం వాటిని అరగదీస్తున్నారు. మీరు 24 గంటలు సెల్ చూసుకుంటే నీ రెటీనా ఏమవుద్ది అంటే కంట్లో ఉన్నది. నువ్వు 24 గంటలు సెల్ చూస్తుంటే నీ మెదడేమవుతుంది? ఎంతమంది చెప్పటం లేదు ప్రమాదం అనేది? మీ మెదడుకు ప్రాబ్లం వస్తుంది, మీకు మరుపు అనేది వచ్చేస్తుంది, మీరు అన్నీ మర్చిపోతుంటారు. ఇక పిచ్చివాళ్ళగా మారిపోతారు మీరు అని శాస్త్రవేత్తలు చెప్పినా మనం మాత్రం మన సెల్లను వాడకుండా ఉండలేము. ఇంత పెద్ద బొమ్మ చూడడానికి ఇష్టపడిన కన్ను ఇంత బొమ్మ చూడడానికి ఎంత రిస్క్ తీసుకుంటుంది? అది దాన్ని తగ్గించేసుకుంటుంది. ఇంకే కదా, దానికి అది బిగించేసుకుంటుంది. చిన్న బొమ్మను చూడడానికి అది పెయిన్ కాదా? దానికి అది దానికి కష్టం కాదా? అది కనుక మన శరీరాన్ని
మన అవసరాల కోసం మన ఇష్టానుసారంగా మనం వాడుకుంటున్నప్పుడు అంతకంటే ఎక్కువగా దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును పరిశుద్ధమైనది దేవునికి అనుకూలమునైన దేవునికి ఇష్టమైనది సజీవయాగముగా బ్రతికుండగానే నీవు మీ శరీరములను ఆయనకు సమర్పించు ఆయనకు ఇవ్వండి ఆయనకు ఇవ్వండి ఇక్కడ నేను చూస్తుంటానండి నేను ఇక్కడ ఇగో నాకు అన్ని కనబడుతుంటాయి ఇక్కడికి మన ఇంటిని తుడిచినట్టుగా కూడా తుడవరండి తుడుస్తున్నారు చూస్తుంటానండి నేను వాళ్ళు మన ఇంటిని మనం ఎలా తుడుచుకుంటాం చక్కగా అలా కూడా వంగరండి ఇలాగిలాగిలాగిలాగిలా తోసేస్తుంటారు ఎన్నోసార్లు చెప్పానండి అయినా వాడు వినరు సరిగా బాత్రూములు కడగరండి గడిబిడి గడిబిడి నీళ్ళు జల్లేసి పటా 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 కొట్టించాలి వెళ్ళిపోవాలి మనం ఎక్కడికి ఇంటికి ఎందుకు అక్కడ నీ ఇల్లుంది అక్కడ నీ వాళ్ళున్నారు అక్కడ నువ్వు తినవలసిన తిండి ఉంది అక్కడ నువ్వు పడుకోవడానికి మంచం ఉంది అందుకు ఇటుకెళ్ళిపోవాలి ఎవరినండి చూడండి వెళతాం 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 అంటారండి వెళ్ళిపోతాం 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 అంటారండి మరి వచ్చేటప్పుడు నెమ్మదిగా వెళ్తాం నెమ్మదిగా వెళ్తాం నెమ్మదిగా వెళ్తాం నెమ్మదిగా వెళ్తాం అంటారండి పాదకొండున్నర వరకు వస్తుంటారండి ఆ గేట్లు పడి అంటే వాళ్ళకి వాక్యం వినాలని ఉండదా ఏ వాక్యం చెప్పేస్తున్నారో మనకు తెలియలేంది అనే ఆ బాధ్యత లేదా వాళ్ళకి వాళ్ళకు ఉండదండి వాళ్ళకి గుడికి వెళ్ళామా లేదా అంతే మరి వాళ్ళకి ఏమర్థమైందండి శరీరాన్ని దేవుడికి ఇవ్వడం అంటే అదే సినిమాకి వెళ్ళావనుకో వెళదాంలే అంటావా రాత్రి తీసుకెళ్లి మంచం టికెట్ల కౌంటర్ దగ్గర వేసుకొని పడుకుంటావు టికెట్లు దొరకకపోతే ఉండలేవు చూడకపోతే ఉండలేవు అది కొనుక్కొని తిన్నంత వరకు ఉండలేవు అది తాగినంత వరకు ఉండలేవు ఈవేళ ఒక రియల్ స్టోరీ విన్నానండి కొడుకు ఎక్కడో పనిచేసి వస్తాడు సాయంకాలం 6 గంటలకే దిగిపోతాడు కానీ రాత్రి 11 గంటలకి ఇంటికి వస్తాడు ఏం చేస్తున్నాడు అని మనం అనుకుంటే ఆ జంక్షన్లో దిగ మందు కొడతాడు రాత్రి 11 గంటలకు ఇంటికి వెళ్తాడు తండ్రి మంచం మీద కూర్చొని తండ్రిని లేపుతున్నాడట ఏమని అల్లప్పుడు నా పిల్లలను ఎందుకు కొడుతున్నావు అని బుర్ర పనిచేయలేదా అటు ఇది లోపలికి వెళ్ళిన తర్వాత దానికి మెమరీ పవర్ వచ్చిందా గత జన్మ స్మృతులు ఏమైనా గుర్తుకొచ్చేసాయా నీకు వాడి గురించి వాడు అక్క కానివ్వండి వాళ్ళ అమ్మ కానివ్వండి వాళ్ళ అన్న కానివ్వండి
అయ్యగారు మీరు ఎలాగైనా ప్రార్థన చేయండి వాడి గురించి, వాడు ప్రార్థన చేయండి వాడి గురించి, వాడు ప్రార్థన చేయండి వాడి గురించి. అదిగోండి వాడి రిజల్ట్ ఇలా ఉంది. వాడి రిజల్ట్ అండి, దేవుడు ఎందుకు అడుగుతున్నాను నిన్ను, నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? పేతురును నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? యేసుప్రభు అదే ప్రశ్న అండి, తండ్రి ప్రశ్న అదే. కుమారుడైన క్రీస్తు లోకానికి వచ్చి తండ్రి మనస్సు చెబుతున్నాడు ఇదిగో ఈ విధంగా, పేతురును నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను ప్రభు, ప్రేమిస్తున్నాను. దేవుడు ప్రతి వాళ్ళని అడిగే ప్రశ్న దేనండి, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తే నా గొర్రెలను మేపు. అమాయకులైన ఎన్నో గొర్రెలు 800 కోట్ల మంది ఉన్నారు, వాళ్ళలో ఒకళ్ళిద్దరికైనా నా ప్రేమను గురించి చెప్పు. 800 కోట్ల మందికి మనం చెప్పలేం కదండి, ఒకవేళ మనం బయటికి వెళ్ళి చెప్పినా వాళ్ళు వినరు కదండి, మనల్ని చెప్పనివ్వరు కదండి. కనీసం ఒకళ్ళిద్దరికి, ఆ ఒకళ్ళిద్దరు ఎవరు? నీ కుటుంబంలో నీ భార్యకు, నీ భర్తకు, నీ పిల్లలకైనా చెప్పు. అది చెప్పం కదండి మనం. మనం మన భార్యలకి చెప్పం, మన పిల్లలకి చెప్పం. ఇక అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వాళ్ళు ఎదిగి పెట్టారు, వాళ్ళు వినరండి వాళ్ళు. వాళ్ళు వినరండి, కట్టుకున్న భార్య భర్త మాట వినదు, తాళిగట్టిన భర్త మాట భార్య వినదు, భార్య మాట భర్త వినడు, తల్లిదండ్రుల మాట పిల్లలు వినరు. మరి మీరు ఎవరికి వెళ్ళి ప్రకటించేస్తారు సువార్త? ఎవరున్నారని వినడానికి మీరు వెళ్ళి ప్రకటించేస్తారు? మీ ఇంట్లోనే మీరు చెప్పుకోలేనప్పుడు, మీ ఇంట్లో మనుషుల్ని మీరు మార్చుకోలేనప్పుడు, మన ఇంట్లో మనుషులు మనం మార్చుకోవాలి కదండి. మార్చాలండి, మారని వాళ్ళ కోసం బాధపడిపోతుంటానండి, నలిగిపోతుంటానండి. ఎందుకు మారటం లేదని, ఎందుకు రావటం లేదని. దేవుడు అడిగే ప్రశ్న అదే, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నీకు విలువైంది, నీ దేహాన్ని ముందివ్వు, తర్వాత నీ వాళ్ళని ముందివ్వు. ముందు నీ దేహాన్ని ఇవ్వు, తర్వాత నీ పిల్లల్ని, భార్యని, అందరినీ తీసుకురా నా దగ్గరికి. భర్త వస్తే భార్య రా, భార్య రాదు, భార్య వస్తే భర్త రాడు. ఎప్పుడు చూసినా ఆ యూత్ మీటింగ్లో అసలు యూతే ఉండరనే మాట. అవునండి, ప్రార్థన కూటం, కుటుంబ ప్రార్థన అంటారు. ఎవరి కుటుంబం కోసమైతే సంఘం ప్రార్థన చేస్తాదో ఆ కుటుంబం మాత్రమే వస్తుంది. అవునో కాదో మీరే చెప్పండి, నేనేమి లేనిది కానిది చెప్పను. అంటే మీ కుటుంబ ప్రార్థనకి మీరు వస్తారు, అది మీ తరఫున దేవుణ్ణి అడగడానికి, సంఘం దేవుణ్ణి అడగడానికి కూర్చున్నప్పుడు అప్పుడు మీ ప్రెజెన్స్ ఇస్తారు మీరు ఇక్కడ. న్యాయమా అది? మరి చాలామంది మీ కుటుంబం కాని వాళ్ళు చాలామంది వచ్చి కూర్చున్నారే మీ కుటుంబం గురించి ప్రార్థన చేయటానికి. మరి మీ కుటుంబమే రాలే, మీరు మిగిలిన కుటుంబ ప్రార్థనలకు ఎందుకు రావడం లేదు? మీరు మరి మీకు దేవుణ్ణి ప్రేమించామని చెప్పటం న్యాయం అంటారా? మీరు నా శరీరాన్ని దేవుడికి ఇచ్చేస్తానండి అని అంటారా? అది నిజమంటారా?
నా కుటుంబాన్ని దేవుడికి ఇచ్చేస్తానంటారా? అది నిజమంటారా? వద్దండి, ఆ తప్పులు చేయకండి. ఆ తప్పులు చేయొద్దు. మీరు దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని దగ్గరికి రండి. దేవుణ్ణి ప్రేమిస్తే మీ కుటుంబాన్ని తీసుకురండి, మీ పిల్లల్ని తీసుకురండి. పెద్దవాళ్ళు వస్తే పిల్లలు రారు, భార్య వస్తే భర్త రాడు, భర్త వస్తే భార్య రాదు. దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామండి. ఎంత బాధపడతాడండి ఆయన, ఎంత చెప్పాలండి? ఎవరికైనా ఎంత చెప్పాలి? ఏ విధంగా చెబితే మారతారు? ఏ విధంగా చెప్పినా మారరండి. మీ భాషలో మీకు అర్థమైనది, దేవుడు చెప్పమన్నది, ఉన్నది ఉన్నట్టుగా చెబితేనే మారని మనం ఎప్పుడో మారతామని అనుకుంటున్నారా? ఎప్పుడో మారతామనుకుంటే రెండు ప్రమాదకరమైన దినాలు ఉంటాయండి. రెండు ప్రమాదకరమైన దినాలు ఉంటాయి. ఒకటి నీ చావు, రెండు ప్రపంచ నాశనం. రెండు రోజులు, ఒకటి నీ చావు, రెండు ప్రపంచ నాశనం. ప్రపంచం నాశనం వైపు పరిగెడుతుంది, మర్చిపోకండి. యుగ సమాప్తి అయిపోతుంది. శాస్త్రవేత్తలు భయపడిపోతున్నారు. ఏం జరుగుతుందో, ఏం జరుగుతుందో అని భయపడుతున్నారు వాళ్ళు. నాకు ప్రతిష్టార్పణ తీసుకురండిని ఇశ్రాయేలీలతో చెప్పు మోషే. ఏటి తండ్రి నీకు ప్రతిష్ఠించాలి, నీకు అర్పించాలి అని అడిగితే, మనఃపూర్వకంగా అర్పించు ప్రతి మనుష్యుని యొద్ద దాన్ని తీసుకొనవలెను, వాళ్ళు హృదయపూర్వకముగా ఇవ్వవలెను, నటించకూడదు, వాళ్ళు హృదయపూర్వకముగా పనిచేయవలను, వాళ్ళు హృదయపూర్వకముగా చేయవలను, హృదయపూర్వకముగా మాట్లాడవలను, హృదయపూర్వకముగా వినవలను, లోపల ఒకటి పెట్టుకుని బయటికి నటించకూడదు. చెప్పు మోషే, ఇశ్రాయేలీతో చెప్పు. హృదయపూర్వకముగా మీరు వారి యొద్ద తీసుకునవలసిన అర్పణలేవనగా ఏం తీసుకుంటారంటే, వాళ్ళ దగ్గర బంగారు, వెండి, ఇత్తడి, నీలధూమ్ర రక్తవర్ణములు, సన్నపు నార, మేక వెంట్రుకలు, ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు, సముద్ర వస్తల తోళ్ళు, తుమ్మ కర్రలు, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమునకును, పరిమళ ద్రవ్యముల ధూపమునకును, సుగంధ సంభారములు, లేత పచ్చలు, ఏఫోదుకును, పతిక పతకమునకును, చిక్కు రత్నములు అనునవే. నేను వారిలో నివసించినట్లు వారు నా పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను, అక్కడ నేను ఉంటాను. ఇవన్నీ తీసుకొచ్చి నాకు ఇస్తే, నా సన్నిధిని పెడితే వాళ్ళల్లో నేనుంటాను, లేకపోతే నేను వాళ్ళల్లో ఉండను. మన శరీరాన్ని దేవునికి ఇస్తే ఆయన మనలో ఉంటాడు, లేకపోతే ఉండడు. ఉన్నాడు అని నువ్వు అనుకుంటే అది నీ పిచ్చి.
అప్పుడప్పుడు అంటుంటాం కదా, మన మీద ఎవరైనా అభాండం వేసినప్పుడు దేవుడికి తెలుసు నా దగ్గర దేవుడు ఉన్నాడు అంటావు. ఎక్కడున్నాడు నీ దగ్గర దేవుడు? నువ్వు అనేస్తే ఉంటాడా? దేవుడంతటి వాడు నీ దగ్గర ఉండడం అంటే నీకు ఇష్టమైనవన్నీ దేవుడు కోరుకున్నవి నువ్వు ఆయనకి ఇవ్వగలిగితే ఏమిస్తున్నావు దేవునికి? నీ శ్రమిస్తున్నావా? నీ అలసటిస్తున్నావా? నీ బలమిస్తున్నావా? నీ తెలివిస్తున్నావా? నీ గాత్రం ఇస్తున్నావా? నీ చేతలిస్తున్నావా? నీ నడతలు ఇస్తున్నావా? అన్నీ పోగిరి పనులే, అన్నీ చెడతలంపులే, ఎప్పుడూ మాయా, ఎప్పుడు ఏ అబద్ధం ఆడాలి. ఇవి దేవుళ్ళు లేనివి, ఇవన్నీ ఎవడో పెట్టేశాడు మీ బుర్రలో. వాడెవడో కాదు, సాతానం. నేను నీకు వారు నా పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలము నిర్మింపవలెను, నేను నీకు కనుపరచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటినీ అన్నిటి రూపమును నిర్మింపవలెను. అవన్నీ తెస్తే నాయన ఒక మందిరాన్ని కట్టు, ప్రజల మధ్య పెట్టు, అందులో వచ్చి నేను వాళ్ళ మధ్య ఉంటాను, కాపాడుతాను వాళ్ళని. మరి మన మధ్యకు దేవుణ్ణి ఆహ్వానించుకుందామా? మనలోకి దేవుణ్ణి తెచ్చుకుందామా? తెచ్చుకోమని దేవుడు కోరుకుంటున్నాడు. ఇశ్రాయేలు కాలం నుంచి కూడా నన్ను మీ మధ్య ఉంచుకోండి, నన్ను మీ మధ్య ఉంచుకోండి, నన్ను మీ మధ్య ఉంచుకోండి అంటే దేవుణ్ణి ఎందుకో మనం ఉంచుకోవడానికి ఇష్టపడటం లేదండి. మన మాటలలో ఉంచాం, మన ఆలోచనల్లో ఉంచాం, మన వినికిళ్ళలో ఉంచాం, మన చూపుల్లో ఉంచాం, మన చేతల్లో ఉంచాం, మన నడతల్లో ఉంచాం. అన్నీ పాపభూయిష్టమైన పనులే కదండి. అవయవాలన్నిటితో జరిగించేవన్నీ పాపాలే. ఎలా ఉంటాడు వచ్చి మీ మధ్య? మీకు కూడా ఎలా ఉంటాడు? దేవుణ్ణి ఉంచడానికి ప్రయత్నించండి. చెప్పటం నా ధర్మం, వినటం మీ ధర్మం, విన్న తర్వాత ఆ ధర్మాన్ని నెరవేర్చటం మీ ఇష్టం. అది నీకెంత కష్టమైనా నీ దేవుని కొరకు ఒక్కొక్కటి 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 మార్చుకో. అన్ని ఒకేసారి మార్చుకోలేవు. ముందు అబద్ధాలు ఆడడం మానేయి, తర్వాత దొంగచూపులు చూడడం మానేయి, తర్వాత బూతులు మానేయి, తర్వాత చెడు పనులు మానేయి. అలాగ ఒక్కొక్కటి అలవాటు చే, ప్రాక్టీస్. అలా చేస్తేనే తప్ప మనం పరలోకానికి వెళ్ళవండి. నిజం. సెలవు.